ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికాకు ఉన్న బంధాన్ని తెంచేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు కరోనా వైరస్ మహమ్మారికి చైనా బాధ్యత వహించేలా చేయటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందన్నారు చైనాను శిక్షించే లక్ష్యంతో తీసుకుంటున్న చర్యలను ప్రకటిస్తున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తిగా చైనా గుప్పెట్లో ఉంది అని ట్రంప్ ఆరోపించారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించే తమ నిధులను వేరే సంస్థకు మళ్లించనున్నట్లు ఆయన తెలియజేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధిక నిధులు అందించే ఏకైక దేశం అమెరికా ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఆ సంస్థకు నాలుగు వందల మిలియన్ డాలర్ల పైన నిధులు అందించింది ఈ ఏడాది తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ప్రచారం చేస్తున్న ట్రంప్ ఈ మహమ్మారిని నియంత్రించలేక దానిని కవర్ చేసుకోవటానికే చైనాపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు కరోనా వల్ల అమెరికాలో అత్యధికంగా లక్ష రెండు వేల మందికి పైగా చనిపోయారు మేము ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఉన్న బంధాన్ని రద్దు చేస్తున్నాం ఈ నిధులను ఇతర అంతర్జాతీయ ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థకు మళ్లిస్తున్నాం అని ట్రంప్ వైట్ హౌస్లో ప్రకటించారు